ఇక డీటెయిల్ చూస్తే టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామా ఆమోదం తెలపాలని కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏజెన్సీ జేజెస్ ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు ప్రజాప్రతినిధులంతా రాజీనామాకు సిద్దంగా ఉండాలని గంటా నిన్న ప్రకటించారు. చెప్పిన విధంగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చిందంటే అది జస్ట్ బికాజ్ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించి 100% ప్రైవేటీకరణ చేస్తారు అనే వార్త అందరిని కూడా ఒక షాక్కు గురి చేసింది. దానికి కూడా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేస్తున్నాం అని చెప్పి ఒక కారణం చూపించి ఆ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఇది విశాఖపట్నం ప్రజల యొక్క సెంటిమెంట్. ఒక సెంటిమెంట్ దెబ్బతిన్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో మనం గతంలో చూసాం, ప్రస్తుతం కూడా చూస్తూ ఉన్నాం. రైతులు చేస్తున్న పోరాటం ఈరోజు ఢిల్లీనే గడగడలాడిస్తూ ఉంది. దానికి మించిన సెంటిమెంట్ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించి తెలుగు ప్రజలకి ఆ అనుబంధం పరిమేసుకుని ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయటం అంటే ఒక మనిషి శరీరం నుంచి తలని మొండాన్ని వేరు చేసినట్టుగా ఇక్కడ తెలుగు ప్రజలు భావించే పరిస్థితి వస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధన కూడా మనం ఒకసారి చూస్తే ఆ రోజు ప్లాంటు మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు ఒక తెలుగు ప్రజలే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీపరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామా ఆమోదం తెలపాలని కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపరం కాకుండా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు గంటా శ్రీనివాస్ లేఖ రాశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఓవర్ టు క్రాంతి. మధు, ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణ అంశం మీద రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక తాటిపైన రావాలంటూ కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న మహా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే 24 గంటలు గడిచిన మునిపే ఏదైతే అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానంటూ చెప్పడం జరిగింది. అయితే 24 గంటలు గడియక ముందే తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాని సమర్పించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఏదైతే వికేంద్రీకరణకు సంబంధించి, ఏదైతే ఈ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణ అంశం ఉందో, ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో, ఖచ్చితంగా ముందుకెళ్లిన క్రమంలో తన రాజీనామాని ఆమోదించాలంటూ కూడా ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అయితే రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉక్కు కర్మాగారానికి సంబంధించి అందరూ కూడా ఏకతాటిపైకి రావాలంటూ కూడా ఆయన కోరటం కూడా జరిగింది. అన్ని రాజకీయ పక్షాల నేతలందరూ కూడా రాజకీయాలు పక్కన పెట్టి విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణ కాకుండా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి అందరూ ఈ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలంటూ కూడా ఆయన పిలుపునడం జరిగింది. ఖచ్చితంగా తన రాజీనామా ద్వారా ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పునరాజించాలంటూ కూడా కోరటం కూడా జరిగింది. తన రాజీనామాకు సంబంధించి ఇప్పటికే స్పీకర్ ఫార్మేట్లో పంపించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ అంశం మీద, నిర్ణయం మీద కనుక కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తే తన రాజీనామాను ఖచ్చితంగా ఆమోదించాలంటూ కూడా ఆ లేఖలో కోరటం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పటికైనా సరే రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి అందరూ కూడా
విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఆంధ్రుల ఆత్మగౌరవం, అదేవిధంగా ఆంధ్రుల హక్కు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒక వేదిక మీదకి రావాలి, అదేవిధంగా ఒక జేఏసీ కూడా ఏర్పాటు చేసి జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ కాకుండా ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందంటూ కూడా ఆయన అందరినీ కోరుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించాలని, కార్యాచరణ ద్వారానే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కాపాడుకోగలమంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఎంతో ఘనచరిత్ర ఉంది. అదేవిధంగా విశాఖ సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం, ఇంత ఘన నేపథ్యం ఉన్న ఈ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఏ రకంగా ప్రైవేటీకరణ చేస్తారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతో మంది బలిదానం, అదేవిధంగా ఎంతో మంది భూదానం ద్వారా ఈ ఉక్కు కర్మాగారం ఇక్కడ స్థాపించుకోగలిగాము. గతంలో ఉక్కు సంబంధించిన ఉద్యమం ఏ రకంగా జరిగిందో అంతకు రెట్టింపు ఉద్యమం కూడా ఇప్పుడు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రకటనకు సంబంధించి వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా దానికి మించిన ఉద్యమం ఇప్పుడు చేయబోతున్నాం అంటూ కూడా గంటా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. విశాఖ నగరానికి సంబంధించి ఉక్కు నగరంగా కూడా పెట్టారు. ఎందుకంటే ఉక్కు సంబంధించిన ఉద్యమం ఏ రకంగా ఎంత తీవ్రంగా చేశారో అనేది కూడా చరిత్రలో మిగిలింది. దానికి సంబంధించి విశాఖ నగరాన్ని ఉక్కు నగరంగా కూడా పిలుస్తున్న నేపథ్యంలోనే దీనికి ఇప్పుడు ఏదైతే గంటా శ్రీనివాసరావు ఈరోజు రాజీనామా చేశారో, రాజీనామాల పర్వం కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే స్థానిక ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ప్రైవేటీకరణ అంశాన్ని అయితే ఎవరూ కూడా అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. బీజేపీ అధినాయకత్వం ఇప్పటికైనా సరే దీని మీద ఒకసారి పునరాలించాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన యూనియన్ నాయకులు అందరూ కూడా ఒక తాటిపైకి రావడం జరిగింది. నిన్న ఏదైతే విశాఖలో ధర్నా నిర్వహించారో దానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఒకటే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణిస్తే చూస్తూ ఊరుకునేది ఏదో అవసరమైతే ప్రాణశాఖకైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని బట్టి చూసుకోవచ్చు, దాంతోపాటు ఏదైతే ట్రేడ్ యూనియన్ నాయకులు నిన్న నిరసన వ్యక్తం చేశారో అక్కడికి అన్ని రాజకీయ పార్టీలు కూడా రావడం జరిగింది. అందరూ కూడా ముక్తఖండంతో ప్రైవేటీకరణ అంశాన్ని అయితే ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈరోజు గంటా బాట్లోనే మరికొంతమంది నడిచే అవకాశం అయితే ఉంది. పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఎవరూ కూడా ప్రైవేటీకరణ అంశాన్ని వదలకూడదు, ప్రైవేటీకరణ దశగా కూడా ఎటువంటి అడుగు కూడా పడకూడదు, దానికి ఎంతటి వరకైనా సరే వెళ్ళి ఉద్యమం చేయాలంటూ కూడా గంట పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా ఖచ్చితంగా ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఒక 30,000 మంది ఉద్యోగులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పనిచేస్తున్న నేపథ్యంలోనే, అదేవిధంగా దాదాపు 150,000 మంది ఈ మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు దాని మీద ఆధారపడి జీవిస్తున్న దీని కనుక ప్రైవేటీకరిస్తే వారి భవిష్యత్తు ఏంటనేది కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే గతంలో ఈ దీనికి సంబంధించి కూడా విశాఖ పోర్ట్ ట్రస్ట్కి సంబంధించి ఇదే రకంగా ప్రైవేటీకరణ చేసిన తర్వాత దాదాపు కనీసం ఉద్యోగం అనేది కూడా లేకుండా పోయింది. అదేవిధంగా జింక్ సంబంధించిన కంపెనీకి సంబంధించి కూడా అదేవిధంగా ప్రైవేటీకరణ చేసి భూములు అమ్ముకున్న పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చారు. ఈ కోవలోనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తీసుకుని ప్రైవేటీకరిస్తే అదే రకంగా జరిగే పరిణామాలు అయితే ఉన్నాయంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి, నిపుణులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రైవేటీకరణ అంశాన్ని అనేది పూర్తిగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈరోజు రాజీనామా, గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా లేఖతో ఒక్కసారిగా కూడా రాజకీయం మొత్తం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఉక్కు కర్మాగారానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వెలువుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రజల నుంచి కూడా భారీ ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణ అంశం మీద పూర్తిగా కూడా ఈ మొత్తం నిరసనలు అయితే వెలువుతున్న పరిస్థితి అయితే ఉంది మధు. థ్యాంక్ యూ క్రాంతి.